ఈరోజు మన ప్రయాణము హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయానికైతే మనం వచ్చేసాము. అతి ప్రాచీనమైన ఆలయము. నమస్తే, వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు 1000 స్తంభాల ఆలయానికైతే మనం వచ్చేసాము. ఈ ఆలయము హన్మకొండలో ఈ ఆలయం అయితే ఉంటుంది. అతి ప్రాచీనమైన ఆలయాలు, మొత్తం 1000 స్తంభాలు అయితే మనం ఈ ఆలయంలో మనం చూడొచ్చు. మనకు లోపల తీయడానికైతే వీళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు. అయితే బయట మొత్తం షూట్ చేయడం అయితే జరిగింది, షూట్ చేశాను. మీకు కూడా ఈ ఆలయము 1000 స్తంభాల ఆలయము నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. ఆలస్యం చేయకుండా మనం లోపలికైతే మనం వెళ్తున్నాము. వీలున్నంత మట్టుకు బయట మొత్తము మీకు చూపించమైతే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు కూడా ఈ 1000 స్తంభాల ఆలయము నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంట్రీ, మనం ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇలాగే చూస్తూనే ఉండండి, మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. కొంచెం ఈ ఆలయం గురించి నేను చెప్తుంటాను, మీరు చూస్తూనే ఉండండి. ఈ 1000 స్తంభాల ఆలయము హన్మకొండ జిల్లా మండలం హన్మకొండలో పట్టణంలో ఉంది. ఇది వరంగల్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళ పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చమూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై అద్భుతమైన వాస్తుకలతో అలరాలుతూ ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా నందీశ్వరుడు విగ్రహం కూడా మనం నల్లరాయితో మలచబడి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఈ ఆలయంకి సంబంధించిన మనం చదవచ్చు. ముందుగా లోపలికి వెళ్ళాక కూడా మనకు 3 శివలింగాలు అయితే మనకు కనబడతాయి. ఆ శివలింగాలను కూడా మనం దర్శించుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము, మీరు చూస్తూనే ఉండండి. ఇలాగే 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన ఈ ఆలయము. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రేశ్వరునిచే చాణిక్యుల శైలిలో నిర్మించబడిన కాకతీయ సామ్రాజ్యాన కళాపిపాసలకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన ఈ ఆలయము. ఈ ద్వారం గుండా ఆలయ ప్రాగరంలోకి ప్రవేశించగానే నిలువెత్తి పానపట్టం లేని లింగం పైన కరవీర వృక్షం పుష్పార్చన చేసినట్టుగా ప్రతిరోజు ఈ ఆలయానికి విశేషంగా భక్తులు చాలామంది వస్తుంటారు. ఆ రుద్రేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంటారు. మీరు ఇలాగేనే చూస్తూనే ఉండండి. 1000 స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలో ప్రసిద్ధి పొందిన ఈ ఆలయము. ఆలయ ప్రాంగణంలో మనం అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాము. సోపానానికి దగ్గర నుండి గోడల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచి వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. తీర్చిదిద్దిన శిల్పులు దివ్య లోకానికి అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుని నిర్మించారు. కాకతీయులు అనంతరం రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకొని సేద తీర్చేవారని చెప్పే కథనాల ప్రచారం ఉన్నాయి. పేరులోనే స్పష్టమవుతుంది, ఇది 1000 స్తంభాలతో నిర్మితమైన దేవాలయము. అయితే 1000 స్తంభాలు గణించడం కష్టమైన పని. కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడమే మాత్రమే కాదు, ఇక్కడ మరోహిష్టత కూడా మనం చూడొచ్చు. ఈ స్తంభాలపైన నాణ్యాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకినట్లయితే స్పర్శ స్వరాలు లభ్యమవుతాయి, మధుర గీతాలు వినిపిస్తాయి. 1000 స్తంభాల దేవాలయం 1 మీటర్ ఎత్తైన అధిష్టం పైన ఉంది. త్రికుటాలయం ప్రాతిక మీటర్ల విస్తారంలో ఉన్న ఎక్కడ చూసినా ఆనందలోకానికి శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల 1000 స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళలకు ప్రతీకులుగా నిలిచాయి. Thank you.
నుంచే ఇక్కడ నుంచే మనం లోపలికైతే మనం వెళ్ళాలి. లోపలైతే పర్మిషన్ లేదు కాబట్టి నేను అక్కడ బయట నిల్చొని ఇది వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇలాగే మీరు చూస్తున్నానండి, కొంచెమే తీసాను వీడియో కూడా, బయట నుంచే చూపిస్తున్నాను. అది కూడా నేను లోపలికైతే వెళ్ళలేను, వాళ్ళు ఎక్కడ వరకు స్టాప్ చేశారో అక్కడ నుంచే వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఇది చూస్తున్నది ఇప్పుడు బయట స్తంభాలండి, ఇవన్నీ మనం చూసేటివన్నీ. దీనికి కూడా ఎన్నో శిల్పాలు, ఎన్నో దేవుళ్ళ విగ్రహాలు, అలాగే మనకు అందంగా కనిపించేటివి ఇవన్నీ చాలా మనకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ 1000 స్తంభాల ఆలయం కూడా. ఇక్కడ నుంచే మనం లోపలికైతే వెళ్ళి ఆ రుద్రేశుని దర్శించుకోవచ్చు, కానీ మనకు వీడియోలో పర్మిషన్ లేదు కాబట్టి నేను అది చూపించలేకపోతున్నాను. ఒక్కసారి ఇక్కడే చూడండి మీరు, ఇక్కడ నుంచి మరి ఇక్కడ స్టాప్ అది కట్టారు కదా, అక్కడ వరకే స్టాప్. మనము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి లోపలికి వెళ్ళి తీయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకే నేను అక్కడ నుంచే చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను. అది బయట నుంచే చూపిస్తున్నాను ఇదంతా. అక్కడ నిల్చొని ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. మీరు ఇలాగే చూస్తూ ఉండండి, చూస్తున్నారు కదా ఆ రుద్రేశ్వరుడు అక్కడే ఉంటాడండి. ఇక్కడ పూజలు అందుకుంటున్న ఆ వినాయకుని మాత్రం మనం చూడగలుగుతాము. ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఆ వినాయకుని చూడొచ్చు. ఆ వినాయకుని పక్కనే ఆ రుద్రేశ్వరుని ఆలయం అయితే ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఇక్కడికైతే వస్తుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇక్కడ ఈశాన్యం దిశలో అలనాటి కోనేటిని కూడా మనం దర్శించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు కోనేటి అనేది కనబడుతుంది కదా మీకు. ఇక్కడ వరంగల్లో 1000 స్తంభాల గుడి అతి పురాతనమైన ప్రాచీనమైన గుడి ఉంది. ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా, కానీ ఈరోజు వదిలింది. చాలా విశాలంగా అద్భుతంగా ఉంది. పురాతన కట్టడం ఎంతో అద్భుతమయం. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, పీస్ఫుల్ ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం మా డాడీతో వచ్చిన, తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చిన. లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి, ఎవరైనా రావచ్చు, పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ శివలింగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇలాంటి బ్రహ్మసూత్రాలు ఉన్నట్టు శివలింగాలు చాలా అరుదుగా కనబడతాయి. ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు మనం దర్శించుకుంటే కోటి కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే అంటుంటారు కదా. ఈ 1000 స్తంభాల ఆలయ బయట ప్రాంగణంలో మనం ఇది చూడొచ్చు. కదా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాగే మరెన్నో వీడియోలతో మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను. మీ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఈ ఛానల్కు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ.